హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామెన్ లిటిల్ ఛామ్స్ ఈరోజు బ్రెడ్ పుడ్డింగ్ని ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది మంచి డెజర్ట్ రెసిపీ అండి చల్ల చల్లగా ఒకటి తర్వాత మరొకటి మొత్తం పుడ్డింగ్ అంతా ఫినిష్ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకన్ని రింగ్ చేయడం మర్చిపోకండి ఇంకా రెసిపీలోకి వెళ్తే నేను ఇక్కడ ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి ఇది బ్రౌన్ బ్రెడ్ లేదా వైట్ బ్రెడ్ ఏదైనా కూడా పర్వాలేదు ఇవి ఇలా ముక్కలుగా చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకోండి ఇది ఇలా పౌడర్ లాగా వచ్చేసేంత వరకు మిక్సీ చేసుకోవాలండి అప్పుడే ఈ పుడ్డింగ్ చాలా సిల్కీగా క్రీమీ టెక్స్చర్ తో వస్తుంది కొంతమందికి పీసెస్ కింద ఉంటేనే నచ్చుతుంది అలాంటప్పుడు అలా ఇష్టపడే వాళ్ళైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుని ఇంకా మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు వీటిని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని ఇందులోకి టూ ఎగ్స్ ని తీసుకోవాలి దీన్ని బాగా బీట్ చేసేసుకుని తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ ఫోర్త్ కప్ దాకా పౌడర్ చేసేసుకున్న షుగర్ని వేసేసుకోవాలి ఇది పూర్తిగా మిక్స్ చేసేసుకుని షుగర్ అంతా కరిగేంత వరకు దీన్ని రకంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత త్రీ ఫోర్త్ కప్ మిల్క్ని వేసేసుకుని అన్నీ మిక్స్ చేసేసుకుని ఒక స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి లేదా ఒక స్పూన్ వెనిలా ని కూడా వేసుకోవచ్చు ఇంకా ఇందులోకి ఒక స్పూన్ దాకా కరిగించిన బటర్ని వేసేసుకోవాలండి వేసుకుని పూర్తిగా మిక్స్ చేసేసుకుని తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఈ బటర్ మిక్స్ ఉంది కదా ఈ బటర్ క్రమ్స్ అవి ఇది ఇందులోకి వేసేసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ ఇది పూర్తిగా ఈ రకంగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి పీసెస్గా చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా పీసెస్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు ఈ రకంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు టాప్కి షుగర్ క్యారమలైజ్ చేస్తున్నాము సో దీనికోసం ప్యాన్ తీసుకుని టూ స్పూన్స్ దాకా షుగర్ని వేసేసి లైట్గా వాటర్ని వేసి ఇలా నెమ్మదిగా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూసారా నెమ్మదిగా ఇది బ్రౌన్ కలర్లోకి మారుతుంది ఈ రకంగా వచ్చిన తర్వాత వేడి వేడిగా ఉండగానే పుడ్డింగ్ని చేసుకునే గిన్నెలోకి వేసేసి కింద అంతా ఈ రకంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత ఈ బ్రెడ్ మిక్స్ని మొత్తం ఇందులోకి వేసేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని స్టాండ్ వేసి దానిపైన ఈ గిన్నె పెట్టి మూత పెట్టుకుని పైన కూడా కవర్ చేసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసేసుకోవాలండి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఇంక ఇది పూర్తిగా కుక్ అయిపోయి ఉంటుంది ఇంకా దీన్ని పక్కకు పెట్టేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో సెపరేట్ చేసేసి ఇంకా కేక్ని తీసినట్టుగా ఇలా పెడితే ప్లేట్లోకి వచ్చేస్తుంది ఈ రకంగా వచ్చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని ఇంకా కట్ చేసి సర్వ్ చేసేసుకోవాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా చాలా ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు ఇంతే కాకుండా మీరు కావాలి అనుకుంటే దీనిపైన కేక్ని ఎలా అయితే డెకరేట్ చేస్తామో ఆ రకంగానే దీనిపైన కూడా క్రీమ్ అంతా కూడా వేసి చాలా నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా పార్టీస్లో సర్వ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సరదాగా నీట్గా డెకరేట్ చేసుకుని కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇంకా రెసిపీ చూశారు కదా సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోటి ఈ వీడియోని షేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం